హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. రెండు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ మరోసారి నమస్కారం సార్. ఆల్రెడీ ఈరోజు తెలంగాణలో 20,000 ఉద్యోగాలని చెప్పి ఆంధ్రప్రభ పేపర్లో ఇవ్వడం కూడా జరిగింది సార్. ఫిబ్రవరిలో నోటిఫికేషన్, ఫిబ్రవరిలో తెలంగాణలో భారీ నోటిఫికేషన్ కూడా రాబోతున్న తరుణంలో ఈ పోటీ పరీక్షల్లో మీరు కీలకమైన పాత్ర పోషించాలంటే కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యతను అక్కడ మీరు గుర్తు అంటే చూసి ముందుకు అడిగేయాలి. అందుకే మా ప్లాటో యాజమాన్యం గత కొన్ని నెలల నుండి మీకు ఉచిత కరెంట్ అఫైర్స్ని అందించడంలో ఈరోజు ముందుకు పోతున్న సంఘటన సార్. ఏ ఛానల్ వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఇచ్చి ఆపేస్తారలా కాకుండా విద్యార్థులకు మనం అందుబాటులో ఉండాలి. విద్యార్థుల పోటీ పరీక్షల్లో మనం ముందు నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ కరెంట్ అఫైర్స్ని ఈరోజు మీకు అందిస్తుంది మా ప్లాటో యాజమాన్యం. మీ ప్లేస్టోర్కి వెళ్ళండి, మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చేరవేయండి మా ప్లాటో యాప్ను. వచ్చేసి మేము దాదాపు ఉంచేసి రేపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే సమయం సరిపోదు కాబట్టి అందుకే విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ క్లాసెస్ కూడా రికార్డింగ్ చేయడం జరిగింది. రెండు రాష్ట్రాల్లో మంచి గొప్ప పేకాళ్ళతో మీకు బోధించారు సార్. టెటోడిఎస్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ వివిధ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని మీకు అందించడం జరిగింది సార్ మా ప్లాటో. అందుకే తక్కువ ధరకే ఇస్తున్నారు, అక్కడ మీరు కొనుగోలు చేయండి సార్ మా ప్లాటో ఆన్లైన్ క్లాసెస్. ఇవే కాకుండా ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తున్నారు, ఎప్పటికప్పుడు కూడా మీకు కావాల్సిన యొక్క మెటీరియల్ కూడా ఈ ప్లాటో అందిస్తున్న సంఘటన సార్. వచ్చేసి 2021 జనవరి 25 నాటికి భారత ఎన్నికల సంఘాన్ని స్థాపించి 71 సంవత్సరాలు పూర్తయిన సార్. ప్రస్తుతం ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా, ఎన్నికల సంఘములో సభ్యులు సుశీల్ చంద్ర, విజయ్ కుమార్ ఇద్దరు సార్. ఒక మొదటి లోక్సభ నుండి 17వ లోక్సభ వరకు ఓటకును వినియోగించుకుంటున్న ఏకైక ఓటర్ అంటే శ్యామ్ శరణ్ నెగ్గి సార్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. శ్యామ్ శరణ్ నెగ్గి హిమాచల్ ప్రదేశ్ స్టేట్ సార్. 1952 నుండి 2019 వరకు ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్ ఇతను సార్. 324 ఆర్టికల్ సార్ ఎన్నికల సంఘానికి సంబంధించింది. 3 ఆర్టికల్ గుర్తు రావాలి, 2 ఆర్టికల్ గుర్తు రావాలి, 4 ఆర్టికల్ గుర్తు రావాలి. వాడు ఏ టైపులు అడిగినా కూడా పోటీ పరీక్షల విజేత నువ్వు ముందుకెళ్ళాలి. 3 ఆర్టికల్ ఏంది, 2 ఆర్టికల్ ఏంది, 4 ఆర్టికల్ ఏంది, 32 ఆర్టికల్ ఏంది, 24 ఆర్టికల్ ఏంది, ఇది సార్ మనకు కావాల్సిన యొక్క బిట్టు. ఇలా నువ్వు ముందుకెళ్ళాలి సార్. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా దీంతో పాటు వచ్చేసి తొలి ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అంటే
సుకుమార్ సేన్ ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేసిన తొలి లేడీ అంటే విఎస్ రమాదేవి సార్ వచ్చేసేమే. గతంలో హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలకి గవర్నర్గా పనిచేసిన వ్యక్తి సార్ ఏమై మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్ అదేవిధంగా సార్ వచ్చేసి ఒక రేపు 2024 ఎన్నికల్లో అప్పుడు ఎవరు ఎన్నికల ప్రధాన అధికారి ఉండబోతారంటే విజయ్ కుమార్ సార్ వచ్చేసి అదేవిధంగా సార్ ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే లక్ష్యంతోనే 2013 సంవత్సరంలో నవంబర్ 30 నాడు ఛత్తీస్‌గఢ్ యొక్క శాసనసభ ఎన్నికల్లో నోటా విధానాన్ని మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది సార్. ఒక నోటా విధానాన్ని 14 లోక్‌సభల అమలు అంటే ఇంట్రడ్యూస్ చేస్తే ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. నోటా విధానాన్ని ఒక జాతీయ పర్యాటకం రోజు సార్ జాతీయ పర్యాటకం రోజు జనవరి 25 సార్ అత్యధికంగా స్వదేశీ పర్యాటకులు సందర్శిస్తున్న రాష్ట్రాల జాబితాలో సార్ తమిళనాడు మొదటి స్థానం విదేశీ పర్యాటకులు సందర్శిస్తున్న రాష్ట్రాల జాబితాలో యూపీ మొదటి స్థానం సార్ వచ్చేసి ఈ దేశంలో దేశ అభివృద్ధిలో ఒక పర్యాటక రంగం కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్న సంఘటన సార్ వచ్చేసి ప్రపంచంలో అత్యధిక మంది పర్యాటకులు సందర్శిస్తున్న ప్రాంతం అంటే కాంబోడియా దేశంలో అంకోర్ వాట్ టెంపుల్, ఇండియాలో అత్యధిక మంది పర్యాటకులు సందర్శిస్తున్న ప్రాంతం అంటే ఉత్తరప్రదేశ్లో తాజ్ మహల్ సార్, ఆగ్రాలో దేశ అభివృద్ధిలో ఒక పర్యాటక రంగం ప్రధానమైన పాత్ర పోషిస్తున్న సంఘటన సార్ పర్యాటక రంగం వచ్చేసి ముఖ్యంగా దీంతో పాటు సార్ వచ్చేసి ఇక్కడ ఒక 2021 సంవత్సరం జనవరి మరి 26 సార్ ఒక భారత రిపబ్లిక్ వేడుకలకి ఈసారి ఎవరు కూడా ముఖ్య అతిథులు లేరు సార్. వచ్చేసి 1952, 1953, 1966, 2021 సంవత్సరం సార్. ఎప్పుడైనా సార్ భారత రిపబ్లిక్ వేడుకలకి చీఫ్ గెస్ట్లుగా వచ్చేసి కూడా సార్ విదేశస్తుల పిలిపించుకునే వాళ్ళం. ఇలాంటి తరుణంలో సార్ ఇక్కడ భారత రిపబ్లిక్ వేడుకల్ని యాక్చువల్గా ఈసారి మనకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రావాలి. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల, కోవిడ్ వైరస్ వల్ల స్ట్రెయిన్ కరోనా భయంకరమైన కేసులు అక్కడ నమోదు కావడంతో ఇక్కడ అందుకే వచ్చేసి తను రాలేకపోతున్నారు సార్. రాజస్థాన్ సరిహద్దుల్లో చొరబాటుదారులు వచ్చే ప్రమాదం ఉందని ముందుగానే సమాచారం ఇక్కడ తెలియడంతో ఇన్ఫర్మేషన్
ఇక్కడ ప్రధానంగా సార్ ఆర్మీ ఆపరేషన్ సర్దార్ వహా ఆపరేషన్ సర్దార్ వహా అనే పేరుతో చొరబడదారుల కార్యక్రమాలు నిర్మూలించడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న సంఘటన సార్ వచ్చేసి ఈరోజు ఏపీలో తెలుగు రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఏమైంది ఏం జరగబోద్ది ఉత్కంఠ పరిస్థితుల్లో ఎదురుచూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు వద్దంటుంది కోవిడ్ సమయంలో వ్యాక్సినేషన్ సమయంలో ఉద్యోగస్తులు మేము భయపడిపోతున్నారు కానీ ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నిక నిర్వహించాల్సిందే ప్రజాసమే బద్ధంగా ఎన్నికలకు ముందుకెళ్తున్నా భయంకరమైన కోవిడ్ మూమెంట్లో బీఆర్లు జరిగాయి వివిధ దేశాల్లో జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు సహకరిస్తలేరని చెప్పి హైకోర్టుకు దాకా హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు సుప్రీంకోర్టులో ఈరోజు 2021 జనవరి 25 నాడు ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పైన సుప్రీం కోర్టు ఇద్దరు జడ్జీలు ఎన్నికలను నిర్వహించవలసింది అని తీర్పు ఇవ్వడం జరిగింది సార్ వచ్చేసి ఈ తీర్పు ఇచ్చిన వారు సార్ సంజయ్ సింగ్ కిషన్ కౌశల్ మరో పర్సన్ సార్ జస్టిస్ ఋషికేష్ రాయ్ జస్టిస్ ఋషికేష్ రాయ్ సార్ ఇద్దరు కూడా సమర్థించడం జరిగింది సార్ ఏపీలో ఎన్నికలు నిర్వహించవచ్చు ఏం ప్రభావం పడదు జాగ్రత్తగా ఎన్నికలు నిర్వహించామని చెప్పి ఉత్కంఠకు తెరలేపిన సంఘటన సార్ వచ్చేసి రేపు ఏపీలో ఫిబ్రవరిలో 4 విడతల ఎలక్షన్ జరగబోతున్నాయి 243K ఏపీలో ఒక కాంట్రవర్షల్గా ఇలా మారుతున్న సంఘటన సార్ ఇలా ఏపీలో అల్లకల్లోలమవుతున్న పరిస్థితి సార్ ఎన్నికల విషయంలో దీంతో పాటు సార్ వచ్చేసి గత కొన్నేళ్ల నుండి అక్కడ సర్పంచ్ విధులు లేవు సర్పంచ్ ఎన్నికలు లేవు అందుకే ప్రజాసమయ బద్ధంలో నిర్వహిస్తామని చెప్పి కమిషన్ ముందుకు పోతుంటే ఈ మూమెంట్లో నిర్వహించవద్దని చెప్పి ప్రభుత్వాల మధ్య గొడవ జరుగుతుంటే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జీలు వీళ్ళిద్దరు కూడా ఎన్నికలు నిర్వహించవచ్చు అని చెప్పి ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది సార్ ఈరోజు వచ్చేసి రేపు కరెంటు పాలిటీ పరంగా అడుగుతాడు సార్ ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికలు నిర్వహించమని చెప్పి తీర్పిచ్చిన జడ్జీలు ఎవరు ద్విసభ ఇద్దరు జడ్జీల సమక్షంలో ఈ తీర్పుని ఈరోజు ప్రకటించారు ఏ రాష్ట్రంలో 243K ఆర్టికల్ వివాదాస్పదం మారుతుంది ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి సార్ ఈయన పదవీకాలం రేపు 2021 మార్చి 31 నాడు ఈయన పదవీకాలం కూడా కంప్లీట్ కాబోతున్న సంఘటన ఈ తీర్పు వచ్చిన వెంటనే కేంద్ర హోంశాఖకు లేఖ రాశాడు కేంద్ర ప్రత్యేక కార్యదర్శికి లేఖ కూడా రాయడం జరిగింది అయ్యా మీరు మా రాష్ట్ర అధికారులు సహకరిస్తలేరు మీరు కేంద్రం నుండి విధుల్లోకి అధికారులు పంపండి అని చెప్పడం జరిగింది ఈరోజు ఇది సార్ ఏపీలో జరుగుతున్న ఒక సంఘటన ప్రధానంగా సార్ ది మూడ్ ఆఫ్ ది నేషన్ విభాగంలో బెస్ట్ సీఎంల
జాబితాలో నవీన్ పట్నాయక్ ఒకటో స్థానం, అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానం. అదేవిధంగా సార్ మరో పర్సన్ సార్, ఎవరు థర్డ్ పర్సన్ అంటే యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్య నాథ్ సార్ యూపీ సీఎం, టిఎస్ సీఎం కేసీఆర్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న సంఘటన సార్. ప్రజలకి రైతులకి అన్ని రకాలుగా ఇలాంటి కోవిడ్ యొక్క కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో అందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల్ని నెరవేర్చడంలో మళ్ళీ సీఎం ఈయనే కావాలని కోరుకుంటున్నారు. ఏపీలో మన ఒడిశా సార్, ఒరిస్సా రాష్ట్రంలో 51% మంది ప్రజలు ఇలా నేను అంగీకరిస్తున్న సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్, ఏ టైపులో నువ్వు ఏ సర్వే నిర్వహించినా కూడా ఇండియాలో బెస్ట్ సీఎం అంటే నవీన్ పట్నాయకే చెప్తున్న సంఘటన సార్. ముఖ్యంగా సార్, ఇప్పటికి 5 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై అన్ని వర్గాల ప్రజల యొక్క మన్నల్ని పొందడంలో ముందుకు వెళ్తున్న వ్యక్తి సార్ యొక్క నవీన్ పట్నాయక్ వచ్చేసి ఇక్కడ సార్. ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక 2021 సంవత్సరము జనవరి 24 నాటి బిట్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా సార్. కేంద్రం ముప్పై మందికి బాలలకు రాష్ట్రీయ పురస్కారాలను ప్రకటించేశారు. ఇందులో సార్ తెలుగు రాష్ట్రాల నుండి ఏమేష్ చదలవాడ, ఏమేజ్ చదలవాడ సార్ తెలంగాణ అంటే తెలంగాణ స్టేట్ సార్ అవుతుంది ఏమేజ్ చదలవాడ. 1 సాఫ్ట్వేర్లను ఆవిష్కరించారు సార్. ఏపీ నుండి సార్ అమేయ లడుగు, ఈ అమేయ లడుగు సార్ ఈమె ఏపీ స్టేట్ సార్. వివిధ కళారంగంలో ప్రతిభకు లభించింది సార్. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు మరి అదేవిధంగా సార్ మరొక అంశం సార్, 2021 సంవత్సరము జనవరి 25 నాడు హైదరాబాదులో అబ్దుల్ కలాం క్షిపణి రూపొందించే ప్రాంగణాన్ని ఎం వెంకయ్య నాయుడు సందర్శించారు సార్. ఇలా ఆత్మనిర్భర్ భారత్లో డిఆర్డిఓ పాత్రను కొనియాడారు.
శత్రు పై దాడి చేయడానికి ఏ మూమెంట్ లైనా సిద్ధంగా ఉండాలని చెప్పి గాల్వన్లో ఆ ఘటన జరిగిన తర్వాత ఈనాటి వరకు కూడా వివిధ రకాల మిసైల్స్ ను విజయవంతంగా పరీక్షిస్తూ దేశంలో శాస్త్రవేత్తల్ని ఇక్కడ సమన్వయం చేయడంలో ముందుకు పోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా సార్ వచ్చేసి ఏంటి సార్ అంటే ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఇయాల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్లో అబ్దుల్ కలాం యొక్క క్షిపణి ప్రాంగణాన్ని కూడా సందర్శించి శాస్త్రవేత్తలను కూడా కొనియాడి దేశ అభివృద్ధిలో మీ పాత్ర కీలకమని కూడా ఇలా పిలుపునివ్వడం జరిగింది సార్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వచ్చేసి ఈ బిడ్డరే పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ సార్ ఒక 1958 జనవరి 1 నాడు డిఆర్డిఓ సంస్థ ఏర్పడితే డిఆర్డిఓ సంస్థ ఏర్పడింది సార్ ప్రధాన కార్యాలయం ఢిల్లీ సార్ ఇది దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీ సార్ ఈ సంస్థ ఈరోజు దేశ అంటే దేశ రక్షణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ మధ్యన ఆర్మీతో కలిసి 9mm మిషన్ గన్ను కూడా రూపొందించింది ఈ మధ్యనే సిఆర్పిఎఫ్ సంస్థతో కలిసి ఒక రక్షిత్ ప్రత్యేకమైన ఒక అంబులెన్స్ని కూడా ప్రారంభించిన యొక్క సంస్థ సార్ యొక్క డిఆర్డిఓ సంస్థ వచ్చేసింది అదేవిధంగా సార్ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ పదవీకాలం పూర్తి కాకుండానే ఎన్నికల్లోకి వెళ్ళిన ప్రధాని నేపాల్ సార్ ఏనా కడ్గా ప్రసాద్ ఓలీ శర్మ సార్ ఇక్కడ కడ్గా ప్రసాద్ ఓలీ శర్మ ఈ కడ్గా ప్రసాద్ ఓలీ శర్మ సార్ ఇతను దేశంలో నేపాల్లో సార్ ఇక్కడ చైనా మాటలు పట్టుకొని ఇండియాకి చెందిన కాలపారి లీపి లేకు లీపి ఆంధ్ర ప్రాంతాలు మాయని చెప్పి ముద్రించారు ఆ దేశ భూభా భౌగోళిక మ్యాప్లో రాజకీయ మ్యాప్లో భారత్తో అనేక రకాలుగా భారత్ ఈ దేశానికి అండగా నిలబడుతున్న సందర్భంలో భారత్ను విమర్శలు చేశాడు భారత్ సంబంధించిన 41 టీవీ ఛానల్ నిషేధించారు ఇలా రాముడును నిజమైన రాముడు మా దగ్గర అని చెప్పి విమర్శలు చేశాడు చివరికి తన తప్పు తను తెలుసుకొని నన్ను క్షమించండి భారత్ పైన తప్పుగా మాట్లాడిన అని క్షమాపణ కోరిన వ్యక్తిని ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంటు రద్దు చేయవలసిన అవసరమే ఉంది ఎందుకు తప్పుడు విధానంతో మీరు ముందుకు పోయారని చెప్పి పార్టీ ఏకంగా నేపాల్ కమ్యూనిస్టు పార్టీ తన్ని పార్టీ నుండి బహిష్కరించిన సంఘటన సార్ ఒక ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఒక పార్టీ నుండి బహిష్కరించిన సంఘటన అంటే అది నేపాల్ సార్ వచ్చేసి 240 ఏళ్ల నుండి నేపాల్ దేశాన్ని ఒకే రాజరిక ప్రభుత్వం పరిపాలిస్తుండేది ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయి ప్రజలు ఎలాంటి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారు ఏనాడు కూడా ప్రజా సమస్యల గురించి పట్టించుకొని యొక్క ప్రభుత్వం అంటే సార్ వచ్చేసింది నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఏ టైపులు అడిగినా కూడా ఈ పోటీ పరీక్షలు సిద్ధంగా ఉండాలి సార్ వచ్చేసి ఓకే సార్ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈరోజు సార్ ఆపరేషన్ సర్దార్ వహా రిపబ్లిక్
డే వేడుకల సందర్భంగా బీఎస్ఎఫ్ దళాలు ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చేయడానికి చొరబాటు చొరబాటుదారుల దాడుల నిర్మూలన కోసం రాకేష్ అస్తానా నాయకత్వంలో చేపట్టిన ప్రత్యేక చర్య సార్ టుడే వచ్చేసి ఒక రాకేష్ అస్తానా సార్ మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఒక 2020 సంవత్సరం ఆగస్టు 18 నాడు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు భారత రిపబ్లిక్ వేడుకలు జరగబోతున్న తరుణంలో ఇలాంటి పరిస్థితుల్లో చొరబాటుదారులు రాజస్థాన్ జైసల్మేర్ యొక్క ప్రాంతాల నుండి మన యొక్క రిపబ్లిక్ డే వేడుకల యొక్క భగ్నం చేయడానికి వస్తున్న మూమెంట్లో ఇంటెలిజెన్స్ యొక్క సమాచారం ద్వారా వీరి కార్యకలాపాలను నిర్మూలించడం ఎలా మనం ముందుకు పోతున్న సంఘటన సార్ వచ్చేసింది ఓకే సార్ ముఖ్యంగా సార్ మరొక బిట్ సార్ ఇక్కడ ఈరోజు సార్ ఒక 2021 జనవరి 25th నాడు బ్రెజిల్ దేశంలో దక్షిణ ప్రాంతంలో విమాన ప్రమాదంలో నలుగురు ఫుట్బాల్ క్రీడాకారులు మరణించారు సార్ వచ్చేసి ఈరోజు ఒక బ్రెజిల్ సార్ ఇది దక్షిణ అమెరికా ఖండంలో ప్రధానమైన కంట్రీ బ్రెజిల్ సార్ ఇది కాపీలో రారాజని కూడా పిలుస్తున్నాం ఈ ప్రపంచంలో అతిపెద్ద నది అమెజాన్ నది కూడా ఇక్కడే ప్రవేశం సార్ ఈ ప్రపంచానికి 20% ఆక్సిజన్ ఆక్సిజన్ అందించే అమెజాన్ అడవులు కూడా ఇక్కడే ఉన్నాయి సార్ ఇలాంటి బ్రెజిల్ కంట్రీ ఈరోజు బ్రెజిల్ దక్షిణ ప్రాంతంలో విమాన ప్రమాదంలో 4 ఫుట్బాల్ క్రీడాకారులు దుర్మరణం సార్ చనిపోయారు ఈ మధ్యన చూసాం సార్ 2021 జనవరి 12th నాడు జావా తీరంలో మరి శ్రీ విజయన్ ఎయిర్లైన్ సంస్థ 737 బోయింగ్ 737-500 విమానం సార్ ఈ విమాన ప్రమాదంలో దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ ఈ ప్రమాదంలో 62 మంది పైగా మరణించారు సార్ ఈ మధ్య అక్కడక్కడ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి సార్ ఇలాంటి తరుణంలో ఈరోజు ఈ ఘటన చోటు చేసుకుంది సార్ రేపు పోటీ పరీక్షలు ఎలా ఉంటాడు సార్ ఏ దేశంలో విమాన ప్రమాదంలో 4 ఫుట్బాల్ క్రీడాకారులు మరణించారు ఇలా అడిగే అవకాశం ఉంది సార్ రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ కోవాల్ని రష్యన్ ది ఫ్యూచర్ పార్టీ నాయకుడు అక్రమ అరెస్టులకు
వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సంఘటన సార్ రష్యాయక వ్లాదిమిర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సార్ వ్లాదిమిర్ పుతిన్ ఈ వ్లాదిమిర్ పుతిన్ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా ఉద్యమిస్తున్న వ్యక్తి రష్యా ప్రతిపక్ష నాయకుడు లాస్ట్ ఇయర్ ఈయన పైన విదేశీ పర్యటనలు ఉన్నప్పుడు టీలో విషయం ఇచ్చి చంపడానికి ప్రయత్నించారు బతికిపోయాడు ఇలా వ్లాదిమిర్ పుతిన్ యొక్క నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్లాదిమిర్ పుతిన్ భవిష్యత్తులో తనే రష్యా దేశానికి జీవితకాలం నేను ఉన్నంత వరకు నేనే ప్రెసిడెంట్ అని చెప్పి త్వరలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలోనే ఇలా రష్యాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరుగుతున్న సంఘటన సార్. ఒక కమ్యూనిస్ట్ కంట్రీ అయినప్పటికీ రష్యా ఒకప్పటి విధానాలు అన్ని మర్చిపోయి అలా వ్లాదిమిర్ పుతిన్ అన్నారు రేపు 2036 వరకు తానే ప్రెసిడెంట్ ఉండబోతుండు. ఈ మధ్యన అధ్యక్ష పదవీ కాలాన్ని కూడా పొడిగించుకోవడం జరిగింది సార్. ఇక్కడ ఇదే కాకుండా ఈ దేశానికి చైనా లాగా తను బతికినంత కాలం తనే ప్రెసిడెంట్గా ఉండే విధంగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో రాజ్యాంగాన్ని సవరించబోతున్న తరుణంలో ఇలా ప్రతిపక్ష నాయకుడిని ఉద్యమిస్తుంటే రష్యా ఇంతను అక్రమ అరెస్టు చేయడం జరిగింది. ఇతను అక్రమ అరెస్టు నుండి ఇతని విడిపించాలని చెప్పి పక్కన జర్మనీ చాలా దేశాలు కూడా ఇలా రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంఘటన కూడా కనిపిస్తున్నాయి కా పరిస్థితి సార్ వచ్చేసి ఇది సార్. మరి ముఖ్యంగా సార్ మన కాలమానం ప్రకారం 2021 సంవత్సరం జనవరి 24 నాడు రాత్రి 8 గంటల సమయంలో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ సంస్థ వరల్డ్లోనే తొలిసారిగా 143 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది సార్. వచ్చేసి ఇక్కడ ఎలన్ మాస్క్ యొక్క నాయకత్వంలో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సార్. సార్ ఇందులో 133 ఉపగ్రహాలు ప్రైవేటివి, 10 ఉపగ్రహాలు ప్రభుత్వానికి సంబంధించినవి, 2017 ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నాడు సార్ పిఎస్ఎల్వి C-37 రాకెట్ ద్వారా సార్ 104 ఉపగ్రహాలను సతీష్ ధావన్ సెంటర్ నుండి అంతరిక్షంలోకి పంపించారు సార్. వచ్చేసి సార్
ఈ ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షం 104 ఉపగ్రహాలను గతంలో ఇండియా అంతరిక్షంలో పంపించింది అనుకున్నాం ఇండియా రికార్డును కూడా క్రాస్ చేసి ఎలన్ మాస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ సంస్థ ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 143 ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపించిన ఏకైక దేశం అంటే అమెరికా దేశం నుండి వచ్చేసరికి 143 ఇదే 143 అంటే రాష్ట్రపతి కొన్ని సందర్భంలో రాష్ట్ర అంటే సుప్రీం కోర్టును కోరే న్యాయశాల ఈ ఆర్టికల్ మేరకు ఇదే బిట్ గుర్తొస్తే ఇండియా ఇప్పటివరకు ఒక్కసారి వరల్డ్ కప్ హాకీ టైటిల్ విజేత పాకిస్తాన్ 4 సార్లు విజేత ఆస్ట్రేలియా 3 సార్లు విజేత ఇదే బిట్ గుర్తొస్తే 2014 2020 కి ప్రపంచంలో పోటీ తత్వం ఆర్థిక వ్యవస్థలో 43వ స్థానం ఉన్నాం ఇదే బిట్ సార్ ఇక్కడ ప్రధానంగా సార్ వచ్చేసింది ఏం గుర్తురాలి సార్ 14 గంటే ఇందరగన్ తొలిసారిగా 14 బ్యాంకులు జాతీయం నెవరు క్యాబినెట్ లో తొలిసారిగా మంత్రుల సంఖ్య కూడా 14 మంది సార్ రాష్ట్రపతి కూడా పార్లమెంట్ కు 14 మందిని నియమిస్తుంటాడు సార్ వచ్చేసి ఓకే భారత రాజ్యాంగంలో తొలిసారి ఉన్న భాషల సంఖ్య కూడా 14 భాషలు సార్ రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అడగబోతున్న బిడ్ సార్ ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపిన సార్ 143 ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపిన ఏకైక దేశం పేరేంటి అని చెప్పి ఈ టైప్ లో రిపోర్టీ పరీక్షలు అడిగే అవకాశం ఉంట సార్ వచ్చేసి మనకి సార్ 2021 సంవత్సరంలో సార్ ఇక్కడ జనవరి 24 నాటికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 71 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా యువత క్రమ మహిళ సాధికారత క్రమ వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రత్యేక సార్ ఉదయం సరితి ఉదయం సరితనక యాప్ను ప్రారంభించి యువతకు కావాల్సిన ఉపాధి అవకాశాలు మహిళా సాధికారతను పెంపొందించడం కోసం ఒక వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఈరోజు యాప్ను ప్రారంభించడం జరిగింది సార్ వచ్చేసి తన ఇక్కడ జనవరి 24 నాడు ఒక మహిళా సాధికారత కోసం ఒక యువత అభివృద్ధి కోసం మరి వచ్చేసి ఇక్కడ సార్ యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించిన యొక్క ప్రత్యేక యాప్ పేరేమిటి ఏ రాష్ట్రంలో యాప్ అమలులో ఉంది మరి ముఖ్యంగా సార్ ఇక్కడ సాయుధ బలగాల యంత్రాంగం కోసం సాయుధ బలగాల యంత్రాంగం కోసం సార్ కేంద్రము ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమంలో చేర్చడం జరిగింది సార్ ఇక్కడ వారికి కూడా అవకాశాన్ని కల్పించారు సార్ దీంతో పాటు సార్ వచ్చేసి మరి ప్రధానంగా సార్ 2019 నుండి ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ
ఒక జనవరి 24th ఈ బిట్ ఇంపార్టెంట్ గా చెప్తున్నాం సార్ జనవరి 24th ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డేగా ఎడ్యుకేషన్ డేగా పరిగణిస్తున్నారు సార్ వచ్చేసి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా వచ్చేసి ఒక నేషన్ ఎడ్యుకేషన్ డే అంటే నేషన్ ఎడ్యుకేషన్ డే అంటే సార్ ఇక్కడ నవంబర్ 11 సార్ విదేశ తొలి విద్యాశాఖ మంత్రి ఒక మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క జన్మదినాన్ని మనం నేషన్ ఎడ్యుకేషన్ డేగా ప్రకటించుకుంటే కేంద్రం ఏమో సరే యుఎన్ఓ ఏమో ఒక జనవరి 24th ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డేగా థీమ్ ఏం సార్ ఇక్కడ దిస్ ఇయర్ దిస్ డే థీమ్ ఏం సార్ అంటే కోవిడ్ కష్ట సమయంలో కోవిడ్ కష్ట సమయంలో విద్యా వ్యవస్థ పునరుద్ధరణ ఈ పునరుద్ధరణ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు సార్ మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు వచ్చేసి కదా సార్ ఇలా జపాన్ జర్మనీ సార్ జపాన్ చైనా కంటే కూడా జర్మనీ ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా ముందుకెళ్తున్న తరుణం మనకు కనిపిస్తున్న సంఘటన సార్ రేపు పోటీ పరీక్షలు సార్ మనకి ఎగ్జామ్లు అడితే ఈరోజు కరెంట్ అఫైర్స్ నుండి యాక్చువల్గా సార్ 2010 నుండే జనవరి 25th మనం వయోజన ఓటు హక్కు రోజుగా గుర్తించుకున్నాం అంతకంటే ముందు లేదు ఒక 2021 సంవత్సరం జనవరి 25th నాటికి భారత ఎన్నికల సంఘాన్ని స్థాపించి ఎన్నేళ్ళు పూర్తయింది ఈ క్రింది వల్ల ఏ సంస్థను స్థాపించి 71 రాజ్యాంగబద్ధ సంస్థను స్థాపించి 71 పూర్తయింది లేదా ఈ క్రింది వాళ్ళలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 143 ఉపగ్రహాలు పంపిన యొక్క అమెరికాలో ఏ ప్రైవేట్ సంస్థ పంపించింది ఏ రాకెట్ ద్వారా పంపించారు ఒక రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారత సరిహద్దులో రాజస్థాన్ యొక్క పరిసర ప్రాంతాలలో ఉగ్రవాదుల కుట్రలను అక్కడ బలి అంటే నిర్మూలన కోసం మనం చేపట్టిన యొక్క ఆపరేషన్ పేరేమిటి సైన్యం చేపట్టిన యొక్క ఆపరేషన్ పేరేమిటి లేదా ఏ దేశంలో 4 ఫుట్బాల్ క్రీడాకారులు విమాన ప్రమాదంలో మరణించారు లేదా వచ్చేసి కదా సార్ ఒక యువత కోసం మహిళా సాధికారత కోసం వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఏ రాష్ట్రం ప్రత్యేక యాప్ను ప్రారంభించింది లేదా దీనితో పాటు ప్రధానంగా వచ్చేసి కదా సార్ మరి ముఖ్యంగా ఈ యొక్క పోటీ పరీక్షలో ఇంకా మనకి ఏ టైపులు ఆడుతారు సార్ అంటే రేపు కరెంటు పాలిటీ పరంగా మనకు అడగబోతున్న యొక్క ప్రధాన అంశం సార్ ఏంటిదంటే ఒక 2021 సంవత్సరం జనవరి 25th నాడు ఆంధ్రప్రదేశ్ పంచాయత్ ఎన్నికల సందర్భంలో పంచాయత్ ఎన్నికలు నిర్వహించామని చెప్పి తీర్పిచ్చిన యొక్క సుప్రీంకోర్టు యొక్క జడ్జీల పేరేమిటి ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్ మా ప్లాటో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి ఎందుకంటే ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకమైనది కాబట్టి
ఆఫ్లైన్ బ్యాచ్ కంప్లీట్ కావాలంటే 5-6 నెలల సమయం పడుతుంది. ఆ సమయం మనకు లేదు కాబట్టి త్వరిత గతిన తొందరగా కంప్లీట్ అయ్యేది. ఒకటికి రెండు సార్లు వినిపించేది. ఆన్లైన్ బెస్ట్ కాబట్టి మా ప్లాటో యాప్ను మీరు టెట్టు కానీ డిఎస్టెట్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ వివిధ పోటీ పరీక్షలకు కావలసిన యొక్క రెండు రాష్ట్రాల్లో గొప్ప అంటే నాణ్యతమైన ఫ్యాకల్టీతో మీకు అందించిన యొక్క సిలబస్ ఉంది. మీరు తక్కువ డబ్బులకే తీసుకోవచ్చు, అంటే వినియోగించుకోవచ్చు. రేపటి మీ విద్యార్థుల విజయంలో మా ప్లాటో భాగస్వామ్యం కావాలనే యొక్క లక్ష్యంతో మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.